లైకా ఒక అతి సాధారణమైన ఒక వీధి కుక్క లైకా రష్యాలో ఉండే ఒక కుక్క ఈ కుక్క పంతొమ్మిది వందల యాభై నాలుగున జన్మించింది నవంబర్ మూడు పంతొమ్మిది వందల యాభై ఏడున మరణించింది అదేంటి ఒక వీధి కుక్క గురించిన జనన మరణాల గురించి చెప్పుకుంటున్నామని అనుకోవచ్చు అవును ఈ లైకా కుక్క చాలా చాలా స్పెషల్ మరి ఎందుకంటారా ఎందుకంటే సోవియట్ యూనియన్ వారు ఈ కుక్కనే స్పేస్లోనికి పంపించడానికి ఎంచుకున్నారు అవును లైకా కుక్కే అంతరిక్షంలోనికి వెళ్ళిన మొట్టమొదటి కుక్క మాస్కో వీధుల్లో తిరుగుతున్న ఈ కుక్కను తీసుకొని నవంబర్ మూడు పంతొమ్మిది వందల యాభై ఏడున బాహ్య అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టారు ఎందుకు సైంటిస్టులు ఒక వీధి కుక్కని తమ ప్రయోగానికి ఎంచుకున్నారు లైకా ఎలా చనిపోయింది ఎంతటి నరకాన్ని అనుభవించింది ఇంతకీ లైకాని మానవ జాతి ఎందుకు సదా గుర్తుపెట్టుకోవాలి లైకా చేసిన త్యాగమేంటి చివరి క్షణాల్లో లైకా ఎలా గడిపింది ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో నిండిన ఒక చిన్న కుక్కపిల్ల కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం హలో ఐమ్ లావణ్య వెల్కమ్ టు యువరాజ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అపోలో టూ ఇది ఒక సుయసైడ్ మిషన్ ఎందుకంటే స్పేస్లోనికి చిన్న కుక్కపిల్ల లైకాను పంపించడమే కానీ స్పేస్ నుండి తిరిగి రావటానికి ఎటువంటి ప్రయత్నము జరగలేదు కేవలం స్పేస్లోనికి లైకాను పంపడానికి మాత్రమే ఉద్దేశించబడిన మిషన్ అది ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే జీవులు అంతరిక్షంలో ప్రయాణం చేసినప్పుడు ఆ జీవిపైన ఎటువంటి ప్రభావాలు ఉంటాయో తెలుసుకోవటానికి ఈ ప్రయోగాన్ని రష్యా వారు నిర్వహించారు ముఖ్యంగా గురుత్వాకర్షణ లేని వాతావరణం కుక్కలపైన ఎలా ఉంటుందో జీరో గ్రావిటీలో ఎంతకాలం పాటు ఒక ప్రాణి జీవించి ఉండగలదో తెలుసుకోవటానికి లైకాను ఎంచుకున్నారు అప్పటికి ఇంకా డిఆర్బిట్ ఆర్బిట్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందలేదు కాబట్టి లైకా జీవించి ఉండగలదని వాళ్ళు అనుకోలేదు మానవ అంతరిక్ష ప్రయాణానికి మార్గం సుగమం చేయటం కోసం జరిపిన ప్రయోగం ఇది అక్కడి అంతరిక్ష వాతావరణానికి జీవులు ఎలా స్పందిస్తాయో తెలుసుకునేందుకు మొట్టమొదటిసారిగా కొన్ని డివైస్లతో డేటాను శాస్త్రజ్ఞులకు అందించేలా మనిషికి అంతరిక్షం ప్రవేశయోగ్యమైనదేనా కాదా అని నిరూపించటానికి ఈ ప్రయోగం లక్ష్యంగా కొనసాగింది లైకా కన్నా ముందుగానే లోనికి ఇంకొన్ని రకరకాల కీటకాలను ఎలుకలను ప్రయోగం కోసం పంపించారు అంతేకాదు ఎల్బర్ట్ వన్ అనే ఒక కోతిని కూడా పంపించారు ఇక సబ్ ఆర్బిటల్ ఫ్లైట్లు పంతొమ్మిది వందల నలభై అంతరిక్షంలోనికి పంపించారు ఇవి అప్పటి కాలంలో మనిషిని అంతరిక్షంలోనికి పంపించడం అంటే శాస్త్రజ్ఞులకు చాలా ఛాలెంజ్తో కూడుకున్న పని అందువల్ల మనిషి మనుగడకు స్పేస్ ఎంతవరకు అనే విషయమై అనేక జీవజాతులపై పరిశోధించడానికి గాను అనేక జీవులను భూమి కక్షలోనికి పంపించడానికి చాలానే ప్రయోగాలు చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో రష్యా దేశంలోని మాస్కో నగరంలో వీధుల్లో చాలా స్వేచ్ఛగా తిరుగుతున్న ఒక అతి సాధారణమైన వీధి కుక్క లైకా అప్పటికి లైకా వయస్సు మూడు సంవత్సరాలు మానవ చరిత్రలోని చిరస్థాయిగా నిలిచిపోనుందని అప్పటికి ఆ కుక్కకు తెలియనే తెలియదు అప్పటి వరకు స్పేస్ మిషన్లో భాగంగా స్పేస్లోనికి వెళ్తుందని ఊహించలేదు ఫస్ట్ శాటిలైట్ స్పుత్నిక్ వన్ని విజయవంతంగా అప్పటికే రష్యా వారు ప్రయోగించి ఉన్నారు కానీ స్పుత్నిక్ వన్లో ప్రాణంతో కూడిన ఏ జీవిని స్పేస్లోనికి పంపించలేదు ఇక స్పుత్నిక్ టూ స్పేస్ మిషన్ని త్వరగా ఏదైనా జీవిని అందులో ఉంచి స్పేస్లోనికి పంపించాలని అనుకున్నారు అనుకున్నదే తడవుగా చాలా త్వర త్వరగా ఏర్పాట్లు చేసేశారు అందుకే లైకా ప్రయాణించే స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేసేందుకు కేవలం నాలుగు వారాల సమయం మాత్రమే సైంటిస్టులకు లభించింది అందుకు భారీ మూల్యం అభంశుభం ఎరుగని చిన్న కుక్కపిల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది వారు తయారు చేసిన ఈ స్పేస్ క్రాఫ్ట్ పేరే స్పుత్నిక్ టూ ఒక కుక్కపిల్లని స్పేస్ లో పంపించడానికి డిజైన్ చేయబడింది ఇందులో ఒక ఆక్సిజన్ జనరేటర్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బర్ ఇంకా ఆ జీవిని చల్లగా ఉంచడానికి ఒక ఫ్యాన్ని ఉంచారు తినటానికి కొంచెం ఆహారం విసర్జితాలను పోగు చేసే ఒక సంచి అమర్చారు స్పుత్నిక్ స్పేస్ క్రాఫ్ట్ చాలా చిన్న సైజులో తయారు చేయబడింది అందువల్ల లైకాకు కనీసం అటు ఇటు తిరిగేందుకు కూడా అవకాశం లేదు ఈ మిషన్కి లైకా అనే ఒక వీధి కుక్కనే ఎంచుకున్నారు కారణం పెంచుకునే కుక్కల కన్నా వీధి కుక్కలు కొన్ని కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను కూడా తట్టుకునేందుకు సిద్ధంగా ఉంటాయి ఈ కారణంగా లైకాను ఎంచుకున్నారు ముందుగా చెప్పినట్లుగా స్పుత్నిక్లోని లైకా క్యాబిన్ చాలా ఇరుగ్గా ఉంటుంది అందుకనే అందులో ఉంచడానికి అలవాటు చేయటం కోసం లైకాను ఇరవై రోజుల పాటు ఒక చిన్న బోనులో ఉంచి ట్రైనింగ్ని ఇచ్చారు అప్పటి కాలంలో సైంటిస్టులకు స్పేస్లోని మనిషిని లేదా జీవిని పంపించటం మాత్రమే తెలుసు కానీ మళ్ళీ ఆ జీవిని భూమి మీదకు సురక్షితంగా తిరిగి తేవటం మాత్రం వారికి అప్పటికి ఇంకా తెలియదు అందుకే ఈ స్పుత్నిక్ టూ మిషన్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సూసైడల్ మిషన్ కొద్ది రోజుల్లోనే మరణిస్తుందని అప్పటికి లైకాకు తెలియదు ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఒక సైంటిస్ట్ లైకా చనిపోవటానికి ముందు ఆనందంగా క్షణాలను అనుభవించేందుకు గాను లైకాను కొద్ది రోజులు తన ఇంటికి తీసుకువెళ్లి అతని కొడుకుతో సరదాగా ఆడుకునేందుకు అవకాశం కల్పించాడు స్పుత్నిక్ టూని ప్రయోగించే సమయం దగ్గరకు వస్తుందనగానే చివరిగా లైకాని ఒక గొలుసుతో కట్టి స్పుత్నిక్ క్యాబిన్లో ఉంచి మూడు రోజుల పాటు భూమిలోనే ఉంచారు ఎందుకంటే ఆ వాతావరణానికి లైకా అలవాటు పడాలని ఈ విధంగా ఉంచారు పంతొమ్మిది వందల యాభై ఏడు థర్డ్ నవంబర్ లైకా జీవితంలో అది ఆఖరి రోజు స్పుత్నిక్ టు లాంచ్ అవడానికి ముందు ఒక సైంటిస్ట్ లైకా కుక్కను నిమిరి వీట్కోలు చెప్పాడు చివరిగా స్పుత్నిక్ టు విజయవంతంగా ప్రయోగించబడింది లైకాతో సహా స్పుత్నిక్ టూ అంతరిక్షం వైపు దూసుకుని పోయింది కానీ సాంకేతిక లోపం కారణంగా స్పుత్నిక్ టూ తాలూకా ఒక భాగం ర్యాకెట్ నుంచి వేరు కాలేకపోయింది బహుశా కేవలం నాలుగు వారాల సమయం ఒక స్పేస్ ని తయారు చేయటానికి సరిపోకపోయి ఉండొచ్చు ఈ కారణంగా లైకాను ఉంచిన క్యాబిన్ తాలూకా ఉష్ణోగ్రత అంతకంతకు వేగంగా పెరిగిపోయింది లైకా హృదయ స్పందన రేటు సాధారణం కన్నా చాలా ఎక్కువైపోయింది నూట మూడు నుంచి రెండు వందల నలభైకి గుండె కొట్టుకునే రేటు పెరిగిపోయింది అంటే దాదాపు మూడు గంటల పాటు అధిక టెంపరేచర్ని తట్టుకోలేక లైకా చావుతో పోరాటం చేసింది ఐదు గంటల తర్వాత లైకాకి అమర్చిన సెన్సార్ నుండి సిగ్నల్ రావటం ఆగిపోయింది అంటే లైకా చనిపోయింది ఇలా చనిపోయిన లైకా నూట అరవై రెండు రోజుల పాటు స్పేస్లోని స్పుత్నిక్ టూలోనే ఉండిపోయింది చనిపోయిన లైకా భూమి చుట్టూ తిరుగుతూనే ఉంది ఇక పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీనాడు స్పుత్నిక్ టూ భూ వాతావరణంలోనికి ప్రవేశిస్తూనే చనిపోయిన లైకాతో పాటుగా కాలి బూడిదైపోయింది లైకా మానవాళి కోసం చేసిన బలిదానాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు సోవియట్ వ్యోమనౌక స్పుత్నిక్ టూని పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రయోగించారు ఈ ప్రయోగంలో లైకా మరణించింది అంతరిక్షంలోనికి పంపించిన కుక్కకు ఆరవ రోజున ఆక్సిజన్ సిలిండర్ లోని ఆక్సిజన్ ఆగిపోయిన కారణంగా లైకాకు తగిన ఆక్సిజన్ అందకపోవటం వల్ల మరణించిందని అప్పటి సోవియట్ గవర్నమెంట్ మొదట ప్రకటించింది అయితే అసలు నిజం మాత్రం తెలిసింది రెండు వేల రెండవ సంవత్సరంలోనే అవును నిజానికి లైకా కుక్క స్పేస్ షిప్ బయలుదేరిన ఆరు గంటలకే చనిపోయింది మొదట స్పేస్ షిప్ కొద్ది గంటల పాటు అంత నార్మల్గానే పనిచేసింది కానీ బయలుదేరిన కొద్దిసేపటికే కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయింది పేలోడ్ నుంచి వేరు చేయబడటానికి సెంట్రల్ ఆర్ సెవెన్ సస్టైనర్లోని లోపం ఏర్పడింది అధిక వేడిని తట్టుకోలేక కొద్ది నిమిషాలకే లైకా చనిపోయింది ఏ ప్రదేశంలో అయితే లైకాకు స్పేస్ ట్రైనింగ్ ఇచ్చారో సరిగ్గా అదే ప్రదేశంలో లైకా గౌరవార్థం ఒక స్మారక చిహ్నాన్ని మాస్కోలోని మిలిటరీ పరిశోధన కేంద్రం వద్ద నిర్మించబడింది ఆ చిహ్నం ఎలా ఉంటుందంటే ఒక ర్యాకెట్ పైన కుక్క నిలబడి ఉన్నట్లుగా డిజైన్ చేశారు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఎనిమిదిన రష్యన్ అధికారులు లైకా జ్ఞాపకార్థం ఈ స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు రొమేనియా దేశం వారు ఒక స్టాంప్ను కూడా లైకా స్మారకార్థం విడుదల చేశారు ఆ స్టాంప్ కి క్యాప్షన్ లైక్ ట్రావెలర్ ఇన్ కాస్మోస్ అని రాయబడి ఉంటుంది మనిషి మనుగడ కోసం మనిషి ఉన్నతి కోసం అభం శుభం ఎరుగని మూగజీవాలపై పరిశోధనలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది ఈ సందర్భంగా ప్రశ్నించుకోవాల్సిన విషయం మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి యువరాజ్ ఎన్ఫర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్